ఉద్యమ పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమ కాలను మరిచిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్ కున్న బంధం పూర్తి తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చేయిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బులు కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలగంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం ఎదురుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఉద్యమ పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమ కాలను మరిచిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్ కున్న బంధం పూర్తి తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చేయిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బులు కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలగంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం ఎదురుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఉద్యమ పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమ కాలను మరిచిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్ కున్న బంధం పూర్తి తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చేయిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బులు కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలగంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం ఎదురుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది.